Hi friends, welcome back to our channel. Friends, perigina material dhara hechudakula yen mariyu GST karananga Bharatdesapu modati bullet rail project vyayanni 1.67 lakshala kotlaku penchindi. Mari aa vivaralu neti video lo chuddam. So ee video nu ekkada skip cheyakunda poorthiga chudandi. Ee video nu ippudu like cheyakunda unte ippude oka like veskuni ilanti kotta genuine updates kosam మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే 5 ఏళ్లకు పైగా ఆలస్యం, అధిక భూసేకరణ ధర, పెరిగిన ఇన్పుట్ వ్యయం, హెచ్చుతగ్గుల ఎన్ మరియు జిఎస్టీ కారణంగా భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం 1.67 లక్షల కోట్లకు చేరుకుంది. బుల్లెట్ రైల్ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేకసార్లు పొడిగింపులను చూసింది. అమలులో వేగం ఏదైనా ఉంటే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కాలక్రమం 2028 కంటే ఎక్కువగా ఉంటుంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడర్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో జాప్యాన్ని ఎదుర్కొంది. ఇది ప్రాజెక్టును వ్యానిటీ అని లేబుల్ చేసింది. రాజకీయ సంకల్పం లేకపోవడంతో ప్రాజెక్టు భూసేకరణ ఆలస్యమైంది. మహారాష్ట్రలో బీజేపీ పునరాగమనంతో భూసేకరణ పూర్తి చేయడంపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించింది. నివేదికల ప్రకారం ఈ ఏప్రిల్ వరకు మహారాష్ట్రలో అవసరమైన 298 హెక్టార్లలో 150 హెక్టార్లు మాత్రమే సేకరించబడ్డాయి. జూన్ 30న అధికారం చేపట్టిన తర్వాత షిండే ఫడ్నవీస్ ప్రభుత్వం మహారాష్ట్రలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం అన్ని అనుమతులను కూడా మంజూరు చేసింది. 1,08,000 కోట్ల అంచనా వ్యయంతో 80% జపనీస్ నిధులతో సులభమైన రుణంగా ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2015లో మంజూరు చేయబడింది. జిఎస్టీతో పాటు సిమెంట్, ఉక్కు మరియు భూమి యొక్క పెరిగిన మెటీరియల్ ధరతో 508 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ దాదాపు 1.67 లక్షల కోట్లకు చేరుకుంటుంది మరియు పూర్తయ్యే నాటికి 2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముంది. రైల్వే మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మే 2022 వరకు భౌతిక పురోగతి కేవలం 20% మాత్రమే ఉన్నందున భూసేకరణలో గరిష్ట జాప్యం కారణంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నత్త వేగంతో కదిలింది. ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీ అయిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ ఏడాది జూన్ చివరి నాటికి 28,442 కోట్లు, ఇది అసలు వ్యయంలో దాదాపు 25%. రైల్వే శాఖ ప్రకారం 2015 నుంచి ప్రాజెక్ట్ మంజూరు చేయబడినప్పటి నుండి సిమెంట్, స్టీల్ మరియు భూసేకరణ ఖర్చు చాలా రెట్లు పెరిగింది. జేఐసీఏ రుణం జపనీస్ కరెన్సీ ఎన్లో ఉన్నందున గ్లోబల్ ధరలో హెచ్చుతగ్గులు కూడా ధరను ప్రభావితం చేశాయి. అంతేకాకుండా జిఎస్టీ కారణంగా అమలు చేసే సంస్థ దాదాపు 20,000 కోట్ల ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎన్హెచ్ ఎస్ఆర్సిఎల్ అన్ని కాంట్రాక్టులు మరియు భూసేకరణ పూర్తయిన తర్వాత మాత్రమే సవరించిన ధరను నిర్ణయించగలమని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర, గుజరాత్ మరియు దాద్రా మరియు నగర్ హవేలీతో సహా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం గుజరాత్ మరియు దాద్రా మరియు నగర్ హవేలీలలో ఎన్హెచ్ ఎస్ఆర్సిఎల్ సివిల్ వంతెనలు మరియు ట్రాక్ల కోసం వయాడక్ట్ వంతెనలు, స్టేషన్లు మరియు ట్రాక్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టులను 352 కిలోమీటర్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ నెలలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ మరియు కట్ అండ్ కవర్ టన్నెల్ కోసం బిడ్లు ఆహ్వానించబడ్డాయి. 2026-27లో గుజరాత్లోని 49 కిలోమీటర్ల పొడవైన బిలిమోరా సూరత్ సెక్షన్ మధ్య మొదటి ట్రయల్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ సరికొత్త న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.